స్టోరీ టైం తెలుగు. అందరికి నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఉమ్మడి కుటుంబం రెండో భాగం. బావగారు, నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాను. ఏ చిన్న కష్టం వచ్చినా తన అస్సలు తట్టుకోలేదు, వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈరోజు నుంచి తను మీ అమ్మాయి కాదు, మా అమ్మాయి బావగారు. మా ఇంటమ్మాయిని మేమే అడవనిస్తామా, మీలాగే కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం. వదినా, నా కూతురు తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు గనక చేస్తే కోప్పడబాకు, కడుపులో దాచుకో, నిదానంగా దానికి అర్థం ఎట్టు చెప్పు. మీరేం దిగులు పడకండి అత్తయ్య, మావయ్య గారు, మా వదిన్ని మేం బాగా చూసుకుంటాం. నువ్వంతగా చెప్పాలా వదినా, మా ఇంటి పెద్ద కోళ్ళతను, నా తర్వాత ఈ ఇంటికి యజమానురాలు. బావగారు, మా అక్క కొద్దిగా స్లో, మీరే సర్దుకుపోవాలి. అలాగే స్వప్న, నువ్వేం భయపడకు, మా అన్నయ్య కూడా స్లోనేలే. ఆలస్యం అవుతుంది, రాహుకాలం రాకముందే త్వరగా బయలుదేరాలి, పదండి అని అందరూ రాఘవయ్య ఇంటికి వెళ్ళిపోతారు. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. ఆగండాగండి, అలా తలవంచుకొని రావటానికి వీల్లేదు వదినా, మా అన్నయ్య పేరు చెప్పాల్సిందే అని గుమ్మంలో అడ్డు నిలబడతాడు. అలా అయితే మగాళ్ళు ముందు. బావగారు, మీరే మా అక్క పేరు చెప్పండి. ప్రతి విషయంలో మొదటి అవకాశం మా ఆడవాళ్ళకే ఇవ్వాలి. మగాళ్ళు మమ్మల్ని తొక్కేస్తున్నారని మీ ఆడవాళ్ళు డిమాండ్ చేస్తుంటారు కదా, కాబట్టి ముందు మీ అక్కే మా అన్నయ్య పేరు చెప్పాలి. అక్క, మనకేంటక్క భయం, ధైర్యంగా బావగారి పేరు చెప్పు. నేను హరి, మా వారు వచ్చాం అని సిగ్గుపడుతూ నెమ్మదిగా చెప్తుంది. అన్నయ్య, మనం మాత్రం తక్కువ ఏంటి, ఆడవాళ్ళకి లేని సిగ్గు మనకెందుకు, నువ్వు వదిన కంటే గట్టిగా అందరికీ వినపడేలా చెప్పేశాయి. నేను మీనాక్షి వచ్చాం అని చెప్పి సిగ్గుపడతాడు. అందరూ నవ్వుకుంటారు. అమ్మా కోళ్ళ, ఇన్నాళ్ళు ఈ ఇంట్లో మీ అత్తయ్య తప్ప వేరే ఆడవాళ్లే లేకపోవటంతో మా ఇల్లు బోసిపోయినట్టుండేది. ఇప్పుడు నీ రాకతో మా ఇల్లు కలకల్లాడిపోతుంది. అత్తారింట్లో మూడు నిద్రలు అయిపోయాక భర్తతో పుట్టింటికొస్తుంది మీనాక్షి. ఏంటక్కా, బావగారేమంటున్నారు? ఇప్పటికైతే అంతా బాగానే ఉంది, అయినా పెళ్ళై మూడు రోజులే కదా అయ్యింది, అప్పుడు ఏం తెలుస్తుంది? నువ్వు స్లో కాబట్టి ఏమీ లేవంటున్నావు. అదే నేనైతేనా, మూడు రోజుల్లోనే వాళ్ళ డేటా మొత్తం సేకరించేసేదాన్ని. అందుకే నిన్ను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటక్కా అది? అడుగు. నువ్వు నాతో పాటు మా అత్తగారింటికి రావాలి. మీ అత్తగారింటికి నేనెందుకక్క? నా గురించి నీకు తెలిసిందే కదా, కొత్త ప్రదేశాల్లో తొందరగా ఈమడలేను. నాకక్కడ అలవాటయ్యేంత వరకు నువ్వు నాకు తోడుగా అక్కడే ఉండాలి. ఓస్, అందుక చూడక్క, కొత్త ప్రదేశాల్లో వచ్చిన సమస్య నీకిక్కడ రాదులే. ఏ, ఎందుకు రాదు? ఎందుకంటే ఇది నువ్వు శాశ్వతంగా ఉండబోయే మీ అత్తారెల్లు కనుక. అందరి మొహాలు కొత్త కదా, నాకు బోర్ కొడుతుందేమో. ఏం పర్వాలేదు, నీకు బోర్ కొట్టకుండా 24 గంటలు మీ ఆయన నీ వెనకాలే కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాళ్లే. అది కాదు స్వప్న, నీతో పోలిస్తే తెలివితేటల్లో లౌక్యంలో నేను కొద్దిగా స్లో కదా. అయితే నేను మీ ఇంటికి రావడానికి దీనికి సంబంధం ఏంటక్క? కొన్నాళ్ళు నాతో ఉండి మా అత్తింటి వాళ్ళందరి మనస్తత్వం, గుణగణాలను పసిగట్టి వాళ్ళ నుండి విడగొట్టి మా ఆయన్ని నా చెప్పు చేతిలోకి తెచ్చుకునే ఉపాయం చెప్పి అప్పుడు వెళ్దుగాని. నీతో పాటు నేనొస్తే మీ అత్తింటి వాళ్ళవేనా అనుకుంటారేమోనే అక్క. ఏమనుకోరులే, కొత్త వాతావరణం కనుక అలవాటయ్యే వరకు కొన్నాళ్లపాటు వాళ్ళ చెల్లిని తోడు తెచ్చుకుందని అనుకుంటారు. సరే, ఒక మాట అమ్మని అడిగి చెప్తాన్లే. ఒరే గిరి, అన్నయ్య పెళ్ళైపోయింది కాబట్టి ఇక నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే మా బాధ్యత కాస్తలో కాస్తైనా తీరిపోతుందిరా. నా పెళ్లికి ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందిలే నాన్న, నిదానంగా చేసుకుంటానులే. ఏంట్రా, ఇంతకుముందు అన్నయ్య పెళ్ళయిన వెంటనే చేసుకుంటాననేవాడివి, ఇప్పుడేంటి పెళ్లి మాట ఎత్తితే దాటేస్తున్నావు? ఎవరినైనా ప్రేమించావా ఏంటి? ప్రేమిస్తే చెప్పరా, ఆ అమ్మాయి ఎవరైనా సరే పెళ్లి చేస్తాను, మాకెట్టాంటి పట్టింపులు లేవు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్న మాట నిజమేనన్నా, తనెవరో కాదు, మన దూర బంధువు శేషచల మావేలేడు, వాళ్ల కూతురు. అయితే ఇక ఆలస్యం ఎందుకయ్యా, రేపే వెళ్ళి సంబంధం మాట్లాడేసి వద్దాం. అన్నయ్య పెళ్ళయింది ఇప్పుడే కదా,
ఒక 6 నెలలు ఆగి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా పెళ్లి చేసుకుంటే పొలం పనులు మిల్లుని నువ్వొక్కడవే చూసుకోవడం కష్టమవుతుంది కదా అని నేను ఆలోచిస్తున్నాను నాన్న. అలా అయితే సరేరా, కానీ 6 నెలల తర్వాత మాత్రం తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. అలాగే నాన్న. మరోపక్క మేడపై బట్టలారేస్తూ ఉంటారు మీనాక్షి, అనసూయమ్మ. అక్కడే ఉన్న స్వప్న మీనాక్షి చెప్పిన విషయం గురించి తల్లికి చెప్తుంది. అది విన్న అనసూయమ్మ, అక్క చెప్పింది బాగానే ఉంది, కొద్ది రోజులు వెళ్ళి తోడుగా ఉండు. అప్పుడే అక్కడికి పరంధామయ్య వస్తాడు. వాళ్ల మాటలు విని, చూడమ్మా మీనాక్షి, నీ పెళ్ళై 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే మొగుణ్ణి చెప్పు చేతల్లోకి తెచ్చుకోవటం గురించి ఆలోచిస్తున్నావా? మరి లేకపోతే ఇంకెప్పుడు ఆలోచించాలి? మొక్కై వంగనిది మానయ్య కొంగుతుందా? ఇప్పుడు మన అమ్మాయికి అక్కడ ఏం లోటయిందని అలా ఆలోచిస్తున్నారు మీరు? ముందు ముందు అలాంటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త పడుతున్నాం. పెద్దదానివయ్యుండి అలా ఆలోచించటం తప్పని పిల్లలకి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వాళ్ళకి వంత పడుతున్నావా? మరింకేం చేయమంటావయ్యా, అయినా మా ఆడాల సమస్య మీకు ఎప్పటికీ తెలీదులే. కొత్తగా కాపురానికి వెళ్లే ఆడపిల్లకి 4 మంచి మాటలు చెప్పాలి. అదేగా నేను చేస్తున్నాను. ఈ రోజుల్లో కాపురానికి వెళ్లే ఆడపిల్లకి తల్లి చెప్పాల్సిన 4 ముఖ్యమైన మంచి మాటలు ఇవేలే. చూడమ్మా మీనాక్షి, మీ అమ్మ మాటలు వినబాకు. ముందు అక్కడ మనుషులు, ఆ వాతావరణం అర్థం చేసుకుని నీ సంసారాన్ని చక్కగా చక్కబెట్టుకోవడం ఎంటాగో నేర్చుకో అని చెప్పి కిందకు వెళ్ళిపోతాడు. మీ నాన్న అలాగే అంటాళ్లే మీనాక్షి, ఆయన మాటలేవి పట్టించుకోకు. ఇదిగో స్వప్న, అక్కతో పాటు నువ్వు కూడా అత్తారింటికెళ్ళు. అక్క, వేరు కాపురం పెట్టడం పైన అస్సలు మీ ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం పదండి అని మేడ దిగి హాల్లోకి వెళ్తారు. బావగారు, మా అమ్మ అక్కకి సామాను కొనివ్వడానికి పట్నం వెళ్దాం అంటుంది కదా, మాతో పాటు మీరు కూడా వచ్చి మీకు నచ్చినవి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సామాను కొనివ్వటం దేనికి? అదేంటి బాబు, వేరు కాపురం పెడితే పుట్టింటి వాళ్లు కూతురికి సామాను కొనివ్వడం అనేది మన ఆనవాయితీ. మేం వేరు కాపురం పెడుతున్నామని మీకెవరు చెప్పారత్తయ్య? అంటే ఈ రోజుల్లో చాలామంది పెళ్ళయ్యాక సహజంగా అలాగే చేస్తున్నారు కదా అని అలా అడిగింది బావగారు మా అమ్మ. లేదు, మేం వేరు కాపురం పెట్టడం లేదు. మేమంతా ఒకే ఇంట్లో కలిసే ఉంటాం. మాకు ఉమ్మడి కుటుంబం అంటేనే ఇష్టం. అదే మా నాన్నగారి కోరిక కూడా. అలాగా, సరే బాబు అని అంటుంది. మీనాక్షి అత్తారింటికి వెళ్తుంది. తనతో పాటు చెల్లెలు స్వప్న కూడా వెళ్తుంది. వైదేహి, నీకొక గుడ్ న్యూస్. ఏంటి గిరి అది? మా ఇంట్లో మన లవ్ సంగతి తెలిసిపోయింది. తర్వాత చెప్దామన్నాను కదా, నువ్వప్పుడే ఎందుకు చెప్పావు? నాకు నేనుగా కావాలని చెప్పలేదు, అలాంటి పరిస్థితి వచ్చింది. మా అమ్మ నన్ను అడిగారు, ఇదే మంచి అవకాశం అని చెప్పేశాను. అంతేకాదు వాళ్ళు మన పెళ్లికి కూడా ఒప్పుకున్నారు. నిజమా? అవును. అంతేకాదు నేను 6 నెలలు టైం అడిగాను, అందుకు కూడా ఒప్పుకున్నారు. నీ వైపు లైన్ క్లియర్ అయింది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా నేను కూడా మంచి సమయం చూసి మా అమ్మ నాన్నకి చెప్తాను. అందరూ హాల్లో కూర్చుని ఉండగా అందరికీ కాఫీ తెచ్చిస్తుంది. ఆహా వదిన, నీ చేతి కాఫీ అమోఘం. థ్యాంక్స్ మరిదిగారు. మరిదిగారు అని పిలవద్దు వదిన, చక్కగా గిరి అని పేరు పెట్టే పిలు. అలాగే. చిన్నబావుగారు, వాళ్ల వదిన్ని పొగడాలనే ఆతృతలో తాగేది కాఫీ కాదు టీ అనే సంగతి కూడా మర్చిపోయినట్టున్నారు. ఆ మాటకి 4 ఖర్చుకుంటాడు గిరి. అదే అదే, టీ అనిపోయి కాఫీ అన్నాన్లే. ఇక అందరూ నవ్వుకుంటారు. హరి కూడా టీ తాగి కండువా భుజాన్ని వేసుకుని బయటకు వెళ్ళిపోబోతూ ఉంటే, ఎక్కడికి రా, పొలానికి నాన్నా, అరకు తోలాలి. ఒరే కొన్నాళ్ళు ఆ పొలం పనులు మేం చూసుకుంటాంలేగాని నువ్వు కోడలతో సరదాగా గడుపు. చూడమ్మా కోళ్ళ, ఇంటి పనులు కూడా కొన్నాళ్ళ పాటు మీ అత్తయ్య చూసుకుంటుందిలే. నువ్వు పొద్దున్నే లేవాల్సిన అవసరం కూడా లేదు. వదిన, నీకేది కావాలన్నా నన్నడుగు, క్షణాల్లో తెచ్చి పెడతాను. నాకు ఆడపిల్లలేని లోటు నీ ద్వారా తీర్చుకుంటానమ్మా కోళ్ళ. అలా 4 పాటు గడుస్తుంది. స్వప్న, 4 మా అత్తింటి వాళ్ళని గమనించావు కదా, మరి నీకేమనిపిస్తుంది? అమ్మో, మీ అత్తింటి వారి ప్రేమానురాగాలు కార్తీక దీపం సీరియల్ని మించిపోయాయే అక్క. ఒకరిని మించి మరొకరు నీపై ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. నువ్వు నిజంగా లక్కీనే అనిపిస్తుందే. లక్కీనా గడిది గుడ్డ, కొత్త మురిపం అలాగే ఉంటుంది కొన్నాళ్ళు. కొంతకాలం పోయాక
ఇదే ప్రేమ కోపంగా చిరాగ్గా మారుతుంది, చూస్తూ ఉండు. అవునవును, నిజంగా అలా ఉంటే వాళ్ళని అత్తాకోడళ్ళని ఎందుకంటారు? లోకంలో అదొక కొత్త వింతైపోదు. అది సరే, మా ఆయన్ని గమనించావు కదా, మరి నీకేమనిపిస్తుంది? మీ ఆయనదేమీ లేదు, పెత్తనమంతా మీ మరిదిదే. మీ ఆయన వాళ్ళ తమ్ముణ్ణి మిల్లు లెక్కలు కూడా అడగడం లేదు. మీ ఆయనకేమో పొలంలో గొడ్డు చాకిరి, మీ మరిది మాత్రం నీడ పట్టున లెక్కలు రాసుకోవడం. నాకు కూడా అదే నచ్చడం లేదు చెల్లి. నువ్విలాగే మౌనంగా ఉంటే మీ మరిది తనకి పెళ్ళయ్యేలోపు నెమ్మదిగా చేతికందినంత డబ్బు సైడ్ చేసేస్తాడు. అలాగే జరిగితే రేపు మాకు మిగిలేదు చెప్పే. కరెక్ట్. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు మీ వాటా తీసుకుని వేరే కాపురం పెట్టాలి. ఈ నెల రోజుల్లో ఆయన మనస్తత్వం నాకు అర్థమైన దాన్ని బట్టి చూస్తే అందుకైన ససేమీరా ఒప్పుకోడు. అందుకేగా నువ్వున్నది. సందర్భం దొరికినప్పుడల్లా నువ్వు మీ ఆయనకి వాళ్ల తమ్ముడు తల్లిదండ్రి గురించి లేనిపోనివి నోరిపోయాలి. వాళ్లపైన ఆయనకున్న నమ్మకంతో నేను చెప్పేవన్నీ ఆయన నమ్ముతాడంటావా? తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది. అలాగే చెప్పగా చెప్పగా ఒక్క మాటైనా మీ ఆయన బుర్రలో నాటుకోకపోతుందంటావా? సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. కొన్నాళ్ల తర్వాత స్వప్న కూడా వాళ్ల పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.